నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. విశ్వానికి అండ్ అనంతకృష్ణస్వామి గారికి స్పెషల్ థ్యాంక్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలా చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి సార్. ఇంకా బాగా సంపాదించాలి, ఇంకా బాగా ఒక స్థాయికి వెళ్ళాలి. తప్పకుండా. ఇప్పుడు మనము దానం ఇవ్వాలని మనం చెప్పామండి చాలా మందికి. ఇప్పుడు సమాజ సేవ కోసం కానీ లేదంటే గోసేవ కోసం కానీ ఇలా మనం చాలా దానాల గురించి చెప్పాము. మనం వీటికి మీరు వచ్చిన దాంట్లో 10% ఇవ్వండి అని ఎన్నోసార్లు చెప్పాం. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడం అంటే ఇచ్చేస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి అనేది కూడా కొందరికి ఇంకా డౌట్గా ఉంది చాలా మందికి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పామంటే మనం ఎంత ఇవ్వగలిగితే అంత పుట్టే రెట్టింపు పొందగలుగుతాం. అది మనం ఎలా ఇవ్వాలి? ఫస్ట్ మీకై మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఏదైనా సరే మీకై మీరు ముందు ఖర్చు పెట్టుకోవాలి. అంటే మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారనేది మీకు విశ్వానికి తెలియచేయాలి. ఓకేనా? అంటే మీకోసం మీరు కూడా ఇప్పటివరకు చాలా గొప్పగా ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు. ఓకేనా? అంటే మీకంటే ఒక చైన్ కానీ లేకపోతే ఒక లాకెట్ కానీ లేదంటే ఇంకేమైనా బ్రాస్లెట్ కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా మీకోసం మీరు ఆలోచించలేదు. ఎప్పుడు కూడా పిల్లల కోసం, భార్య పిల్లల కోసం ఆలోచించారు, ఫ్యామిలీ కోసం ఆలోచించారు. ఒకటి మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడం, రెండు మీకోసం మీరు చాలా అందంగా తయారవ్వడం, మీకోసం మీరు ఒక యాటిట్యూడ్ని మార్చుకోవడం, దీనికోసం మీరు ఖర్చు పెట్టాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు. అందుకే మనం ఏం చేస్తామంటే క్లాస్లో చెప్తాం ఈ దానాలలో దాన్ని ఎలా డివైడ్ చేయాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది. ఓవరాల్గా మనం 10%ని మనం దానం రూపంలో కానీ లేకపోతే ఖర్చు పెట్టడం అనేది మనం ముందు కేటాయించాలి. ఈ ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోవాలి. అవును. డబ్బులను కూడబెట్టుకుని అలాగే బీరువులో పెడితే దాంతో నీకేమి రాదు. ఇప్పుడు నువ్వు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఒక మంచి డ్రెస్ ఒక 25,000 పెట్టి ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నారు, దాని మీద ఎంతమంది ఆధారపడున్నారు? షోరూంలో మనం కొనుక్కున్నాం, దాన్ని ఒకసారి మనం లోతుకు వెళ్ళినప్పుడు దాని మీద ఎంతమంది ఆధారపడున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ షోరూమ్ కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కడతాడు. ఓకే, దానివల్ల ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఒక మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతుంది. ఓకే, అలా ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళన్నిటికీ డివైడ్ అయిపోతుంది మనీ అనేది. దాంతోపాటు అక్కడ ఉన్న ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి డివైడ్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క నేత నేసినటువంటి కార్మికులు ఉంటారు వాళ్ళకి, అలా ప్రతి దగ్గర నీ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అవుతుందా కదా? అవును. ఇప్పుడు ముందు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి, మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది మీ యొక్క ఇన్నర్ మైండ్కి తెలియజేయండి. మీరు ఎంత ఆనందంగా ఉంటే, ఎంత సంతోషంగా ఉంటే, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్, మీరు సమాజ సేవకి ఇవ్వడం కానీ గోసేవకి ఇవ్వడం కానీ, ఈరోజు గోసేవకి చాలామంది మా గ్రూప్ నుంచి కానీ బయట వాళ్ళు కూడా గోసేవకి చాలామంది డబ్బులు ఇస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో, ఎందుకంటే అది ఒక రకమైన సేవ. అది అలాగే ఇంకా తల్లిదండ్రులకు కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దాంట్లో. మనం క్లాస్లో దాన్ని ఒక్కొక్కటి పాయింట్ పాయింట్ చెప్తాం, దాన్ని ఎవరెవరికి ఇవ్వాలనేది. ఓవరాల్గా 10% మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ముందు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇవ్వడంలో ఏమవుతుందంటే ఇవ్వడం అనే గుణం అలవాటు అవుతుంది ఫస్ట్. ఇప్పటిదాకా మనకు తీసుకోవడం అలవాటు అయింది. ప్రతి దగ్గర కూడా అన్ని ఆశించడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు అది కొనివ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, వాడికి ఇచ్చాడు వీడికి ఇవ్వలేదు, నాకు మాత్రం అసలు ఇవ్వలేదు, ఇవన్నీ కాంప్లైంట్స్. మీరే ఇచ్చే స్థాయికి వెళ్ళారనుకోండి ఈ కాంప్లైంట్స్ అని పోతాయి ఫస్ట్, అలా క్లియర్ అయిపోతాయి. అవును. అంటే మీరు ఇక్కడ ఇవ్వడానికి మాత్రమే జన్మ తీసుకున్నారు, తీసుకోవడానికి కాదు. ఎందుకంటే ఐఎమ్ ద కింగ్ అని మనం చెప్పుకున్నాం గతంలో, అలాగే ఐఎమ్ క్రియేటర్ అని చెప్పుకున్నాం. కింగ్ ఎవాడిని అడగడండి? అవునండి. కింగ్ ఎవాడిని చేసేసి అడగడు, అతను ఇస్తూనే ఉంటాడు. ఇవ్వడానికే అతను జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు కింగ్ అని చెప్పినప్పుడు మీరు కూడా ఇవ్వడానికి జన్మ తీసుకున్నారు కదా. ఇక్కడ ఇంకేం జరుగుతుందంటే మీరు ఎంత మీరు ఇవ్వడాలా అనే ఒక ఊహ కానీ లేకపోతే ఆలోచన కానీ వచ్చినప్పుడు మీరు ఎంత ఇస్తుంటే అంత మీ యొక్క మీకు తెలియకుండా మీ యొక్క ఆరాశక్తి పెరుగుతుంది. మీ యొక్క ఆరాశక్తి పెరుగుతుంది అంటే అది విశ్వం తనకు తానుగా మీకు తెలియకుండా మీ చుట్టూ ఒక ఆనందమైన పొర తయారు చేస్తుంది. దాన్ని ఆరా అంటాం మనం. ఆ ఆరాశక్తి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఇస్తున్నారో అంత ఆనందాన్ని అది స్వీకరిస్తుంది. మీ చుట్టూ ఒక అనంతమైనటువంటి ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. మీకు ఒక అనంతమైనటువంటి ఎనర్జీ ఏర్పడుతుంది, అది మీకు తెలియదు. అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఎలా ఎలా ఇస్తున్నారో అలా అలా చక్కగా మీ పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతాయి. ఓకే. రెండోది, మీరు ఎక్కడ వెళ్తే అక్కడ మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, ఒక మంచి వాల్యూ వస్తుంది. అలాగే మెల్లిమెల్లిగా మీ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇలా సమాజంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఓకే. ఎందుకు? ఆరోశక్తి పెరుగుతుంది. మీకు తెలియకుండా ఇవ్వడంలో మీకు ఆరోశక్తి పెరుగుతుంది.
ఆరశక్తి ఎంత మనం పెంచుకోగలిగితే అంత హ్యాపీగా ఉంటాం మనం. మీకు తెలియకుండా విశ్వం మీకు అది ప్రసాదిస్తుంది. విశ్వం నుంచి ఆ యొక్క కనెక్షన్ ఉంటుంది. ముందు మనకు ఇవ్వడం అనే మనస్తత్వం అనేది మనకు రావాలి. ఇంకేం చెప్తారంటే ఇవ్వడం అనేది వ్యసనంగా మారాలని కూడా అంటారు. అవును, ఇవ్వడం అనేది వ్యసనంగా మారాలి. అలా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అది ఇది వేలకు వేలు లక్షలు లక్షలు ఇచ్చేయడం కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంది మనకి, ఆ సిస్టమ్ ప్రకారమే ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు మనకు అది తెలీదు, తెలియకుండా ఎక్కడక్కడ పిచ్చి పిచ్చి చేసాము. కానీ అలా కాకుండా ఒక సిస్టమ్ ఉంది. ఒక 10% మన ఇన్కమ్లో, ఇన్కమ్ సోర్స్లో 10% కావచ్చు, మనం తెచ్చిన అప్పులు 10% కావచ్చు. అలా ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా మీ అప్పులు కూడా తీరిపోతాయి. ఇప్పటివరకు మనం ఇవ్వలేదు కాబట్టి మీ దగ్గరికి డబ్బు రాలేదు. ఇలా ఎంతోమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, ఇంత మంచి బిజినెస్ చేశాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, అన్నీ చేశానండి, ఉన్న పరంగా నా బిజినెస్ ఎందుకు ఫాల్ట్ అవునాయి? అవును. అప్పుడు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను ఫస్ట్ పాయింట్ అదే అడుగుతాను, ఇంతవరకు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా, దానం చేస్తారా, ఎక్కడైనా ఆశ్రమాలకు కానీ సమాజసేవకు కానీ ఎక్కడైనా మీరు దానం చేస్తారా? చేసామండి, బాగానే చేసామండి. మేము ఏం చేసామంటే మేము టెంపుల్స్కి ఇచ్చాము, కొన్ని కళ్యాణాలకు ఇచ్చాము, కొన్ని వాటికి వీటికి ఇచ్చాము. అలా కాదు, దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారం వీళ్ళకి 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 ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. అక్కడ పొరపాటు జరిగింది, అక్కడ పొరపాటు జరిగింది. ఎందుకంటే ఎప్పుడు డబ్బు వచ్చినా దాన్ని పట్టుకొని స్పర్శ చేసింది లేదు, కనీసం దాన్ని హ్యాపీనెస్గా ఫీల్ అయింది లేదు. తగ్గిమన ఇప్పుడేమైందంటే మనం అసలు డబ్బులు పట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడట్లేదు మనకి. ఎందుకంటే మొత్తం ఆన్లైన్లో అకౌంట్ మొత్తం బ్యాంకులోకి వెళ్ళిపోతుంది, బ్యాంక్ నుంచి అకౌంట్లో పడుతుంది, డబ్బును పట్టుకొని చూసింది లేదు. ఆ స్పర్శ గమ్మత ఏం లేకుండా అయిపోయింది మనకి. ఎలా వస్తాయి మీ దగ్గర డబ్బులు? అది గతంలో చెప్పుకున్నాం మనం. డబ్బు రాగానే ముందు మనం దాన్ని పప్పి తీసుకోవాలి, స్పర్శించాలి ఇవన్నీ. ఆ తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎంతో కొంత ఇస్తుండాలి. అంటే నీ పరిసర ప్రాంతాలు కానీ ఏదైనా కానీ. మళ్ళీ ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, ఆ వర్కర్స్ కూడా మనం పని అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు రా ఇప్పుడు అని సతాయించద్దు. ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ పని అయిపోయి చెమటారేలోపే డబ్బులు ఇచ్చేయాలి. చెమట ఆరిపోయేలోపే డబ్బులు ఇచ్చేయాలి. ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక గెట్ చేసుకుంటాడు వాడు, ఈ పని చేస్తే నాకు ఇంకా ఎలా చెప్పారు. ఇవన్నీ ఉన్నాయండి మన శాస్త్రంలో, ఎప్పుడో ఉన్నాయి ఇవన్నీ. మన పురాణాలు కానీ శాస్త్రాలు కానీ కథల రూపంలో చెప్పారు వాళ్ళు అందరికీ అర్థమవుతుందని. ఇప్పుడు అవి చదివేంత ఓపికవాడికి లేదు కాబట్టి చెప్పేవాడు లేకుండా అయిపోయినాడు. కాబట్టి కష్టపడేవాడికి ఎప్పుడైనా వాడు ఏమి ఉంచుకుంటాడు, ఈరోజు నాకు 1,000 రూపాయలు వస్తాయి, సాయంత్రం నేను వెళ్ళేప్పుడు పిల్లలకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ సరుకులు తీసుకెళ్ళాలని ఊహిస్తాడు. సడన్గా నువ్వు రేపు తీసుకెళ్ళి తీసుకున్నావు అనుకో, వాడు ఎంత బాధపడిపోతాడు. వాడు పని కంప్లీట్ అయింది కదా, పని కంప్లీట్ అయినాక ఇంకా నువ్వు పెండింగ్ పెట్టడం ఎందుకు? ఎందుకు నా ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయండి, నేను అవి మంచి ఎదిగిన సంస్థలు ఉన్నాయి. వాళ్ళు 1 మంత్ వచ్చే లోపే 1 డే బిఫోర్ శాలరీ చేసేస్తారు అందరికి. ఎంత హ్యాపీగా ఉంటుంది. వీడు అడిగేదాకా చూడదు, ఎవరికి కూడా అడిగేది చూడదు. కాబట్టి ఫస్ట్ వచ్చే లోపే 1 డే బిఫోర్ వస్తే నీది ఏం పోయేది? ఫస్ట్ అయినా వేయాలి, 5వ తారీఖు అయినా వేయాలి, 10వ తారీఖు 10వ తారీఖు దాకా సగదిస్తారు దాన్ని. అవును, వీడు అడగాలి సార్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు. పని చేయట్లేదు వాడు 4 రోజులు నుంచి దగ్గర పడున్నాడే, ఫస్ట్ లోపల నుంచి వస్తే ఎంత హ్యాపీగా ఉంటాడు. ఈ యొక్క ఏమవుతుందంటే వీళ్ళందరి యొక్క బాధ తెలియకుండా అది ఒక అనంతమైన బ్యాడ్ లేదా నెగిటివ్ శక్తిగా తయారైపోతుంది. ఇదంతా ఒక నెగిటివ్ శక్తిగా తయారైపోయి అది ఒక స్టేజ్కి వచ్చేసరికంటే పెద్ద మొత్తంలో పెరిగిపోయి ఉన్న పరంగా ఆ సంస్థ పడిపోవడం కానీ లేకపోతే మొత్తం లాస్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. తెలీదు మనం మనం అది దాన్ని లైట్గా తీసుకుంటాం. మనం ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. ఎంత వీలైతేంతా మీకు వచ్చిన డబ్బులోంచి 10% తీయాలి అర్జెంటుగా. మళ్ళీ రేపు తీద్దాము, ఎల్లుండి తీద్దాము, ఇంత అవి కాదు. వచ్చిందో రాగానే ఇమీడియట్ తీసి పక్కన పెట్టండి, పోయేదే ఉంది. ఎంత వీలైతేంతా దానాలు చేయండి. మీ దగ్గర ఉన్న వర్కర్స్ కానీ ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకండి. పని అయిపోయిందా డబ్బులు ఇచ్చేయండి అంతే, అంతకంటే ఇంకేం లేదు. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఆ హ్యాపీనెస్ అనేది కూడా ఎంత మీరు ఎంత హ్యాపీగా సమాజానికి ఉంచగలుగుతారో, మీ పరిసర ప్రాంతంలో ఎంత హ్యాపీనెస్గా ఉంచుతారో, అది కూడా ఒక అనందమైన శక్తిగా పెరిగిపోతుంది మీకు తెలియకుండా. పెరిగిపోయి ఏమవుతుందంటే మీ ఆరోశక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ సంస్థ కలకాలం నిలిచి ఉంటుంది, అది డౌన్ఫాన్ అలా ఉండదు. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు తెలియకుండా మనం పట్టించుకోకుండా మన సమస్యలు మనమే కొనతెచ్చుకొని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలు కనుక మనం గమనిస్తే డబ్బు సంపద విషయంలో ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్గా ఉండగలుగుతాం మనం. షూర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య. థ్యాంక్ యూ అండి.